దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 121వ కీర్తన 5వ వచనం. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం నిజంగా అందరి జీవితంలో నెరవేరితే ఎంత బాగుండు. మన దేవుడు మన కుడి ప్రక్కన నీడగా ఉంటాడట. ఆయన మనకు నీడగా ఉంటే అసలు మనకి ఎంత బాగుంటుందండి. ఏ శత్రు మనల్ని ఏం చేయగలడు? ఏ సమస్య మనల్ని ఏం చేయగలదు? ఆయన ఒక నీడగా ఒక అండగా ఆయన మనకుంటే ఏ విధమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళినా అవి మనకి హాని చేయవు. మనం ఒక్కసారి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీల చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇజ్రాయేలీలు వారి యాత్రలో ఆయనే వారికి నీడగా ఉన్నాడు. ఆయన నీడగా ఉండబట్టి పగలు ఎండ దెబ్బ వారికి తగలలేదు, రాత్రి చలి దెబ్బ వారికి తగలలేదు. ఆ నీడ అనే ఆ మేఘంలో నుండే వారికి ఆహారం ఇచ్చాడు దేవుడు. ఆ మేఘం కింద ఉన్నంత వరకు, ఆ నీడ కింద ఉన్నంత వరకు ఏ శత్రు వారిని ఏమీ చేయలేకపోయాడు. అద్భుతాలు జరిగినాయి వాళ్ళ జీవితాల్లో. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కార్యాలు వాళ్ళ జీవితంలో దేవుడు చేశాడు. అన్ని కార్యాలు జరగటానికి ఒకటే కారణం, వారు ఆయన నీడలో ఉన్నారు. ఆయన నీడలో ఉన్న వారికి ఏ ఆపద రానివ్వలేదు, ఏ సమస్య రానివ్వలేదు. వారికి ఆయన తోడుగా ఉండి వారికి అన్ని విషయాల్లో జయమిచ్చాడు. ఈ రోజున అలనాడు ఇజ్రాయేలీలకి నీడగా ఉన్న దేవుడు, తోడుగా ఉన్న దేవుడు. ఈ వాగ్దానం వింటున్న మనందరికీ ఆయన మన కుడి ప్రక్కన నీడగా ఉండబోతున్నాడు. అలా ఉండటానికి మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చేస్తే ఈ కీర్తనకారునికి ఈ మాట వాగ్దానం చేస్తున్నారు ఆయన అంటే, ఈయన మొదటి రెండు వచనాల్లో ఒక మాట అంటాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. ఆ దేవుడు భూమి ఆకాశాలను సృజించినవాడు అంటున్నాడు. అంటే అది ఏ సమస్య అయినా సరే నా కన్నులు ఎటువైపు ఎత్తుతాయి? దేవుని వైపే. ఈ ఎవరైతే ఈ భూమి ఆకాశాలను సృజించారో, ఈ భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయిన యెహోవా వైపే నా కన్నులు ఎత్తుతాను. ఏ సహాయమైనా ఆయన దగ్గర నుండే నాకు వస్తుంది. ఆయనే నాకు సహాయం చేస్తాడు. ఆయనే కష్టాల నుండి నన్ను విడిపిస్తాడు. ఆయనే నాకు మేలు చేస్తాడు. ఆయనే ఏదైనా సరే నా జీవితంలో ఆయనే, ఆయన తట్టే నేను చూస్తాను అని చెప్తున్నాడండి. నిజంగా ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకొని దేవుని వైపే చూడగలిగితే, ఆ దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడని మీరు మనం నమ్మగలిగితే, అలా నమ్మిన వారి జీవితాల్లో అలా దేవుని వైపే చూస్తూ ఆయనకే మొర్రపెట్టి ఆయన వైపే చూచిన వారి జీవితాల్లో తప్పక ఆయన మన కుడి ప్రక్కన ఒక నీడగా ఉంటాడు. ఆయన నీడగా ఉంటే ఎలా కాపాడుతాడు చెప్పనా? కొనుక్కక నిద్రపోక కాపాడతాడంట. ఆయన పై వచనాల్లో రాయబడింది, కొనుక్కక నిద్రపోక. తల్లి కాపాడిద్ది తండ్రి కాపాడతాడు, కానీ వారు కొంతవరకే. కానీ మన జీవితకాలం అంతా కొనుక్కక నిద్రపోక ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన పాదాన్ని తొట్టులనివ్వడు, తొట్టు పడినివ్వడు. పర్ఫెక్ట్గా వెళతాం, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటాం మనం. ఇక్కడ కూడా అంటున్నాడు, పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు, ఏ అపాయం రాకుండా ఆయన కాపాడతాడు. ఏ అపాయం రాకుండా మన ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకల్లో కూడా దేవుడు కాపాడతాడు. ఎందుకు ఇంత వాగ్దానం చేశాడు అంటే, ప్రతి విషయంలో నువ్వు ఉన్నావయ్యా, నీ వల్లనే నాకు సహాయం కలగాలయ్యా, నీ వైపే నేను చూస్తానయ్యా అంటున్నాడు. కనుక మనం ఎవరి వైపుకి మనం చూడొద్దు, ఎవరి వలన సహాయం పొందాలి అని మనం కోరుకోవద్దు. మన కన్నులు ఆయన వైపే చూద్దాం. ఆయన మీదే ఆశ పెట్టుకున్నాం, ఆయననే నమ్ముకున్నాం. ఏ కష్టమైనా, అది నష్టమైనా, ఎలాంటి పరిస్థితి అయినా
మనం ఆయన వైపే కన్నులు ఎత్తి చూస్తే తప్పక మన దేవుడు మనకు మేలు చేస్తాడు ఇలా కాపాడతాడు ఈ విధంగా మన కుడి ప్రక్కన నీడగా మనకి ఎప్పుడు తోడుగా ఉండి మనల్ని కాపాడతాడు కాబట్టి ఈ విధంగా మనం కూడా జీవితమా దేవుని మీద అలాంటి నమ్మకం ఉంచి ప్రతి విషయంలో ఆయన వైపే చూస్తూ ఆయన అనుగ్రహం పొందుదామా అలా మీరంతా మనమంతా పొందాలని మనం చేస్తూ ఈ వాగ్దానం మన జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ నేను కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా మీ బిడ్డలకు ఒక నీడగా కుడి ప్రక్కన ఒక నీడగా ఒక అండగా ఉండి ప్రతి దినము వారి ప్రయాణాల్లో కాపాడండి అన్ని రీతుల్లో ఏ విధమైన ఇబ్బంది సమస్య లేకుండా వారిని కాపాడి వారిని నడిపించి అద్భుతాలు జరిగించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ